ఏంటంటేనమ్మా ఇప్పుడు ఈ పాండమిక్ వరల్డ్ కరోనా పాండమిక్ అనేది ఎంతకాలం ఉంటుందో ఎవరో దాన్ని జడ్జ్ చేయలేరు. సో దీనివలన ఎకనామిక్ సిస్టమ్ దెబ్బతింది, అట్లా ఎడ్యుకేషన్ సిస్టమ్ దెబ్బతింది, కామన్ మ్యాన్ లైవ్లీహుడ్ సిస్టమ్ దెబ్బతింది. సో ఇట్లాంటి పొజిషన్లో ఇవన్నీ స్ట్రెంగ్త్న్ అవ్వాలంటే ఎవరికి వాళ్ళు పర్సనల్గా కేర్ తీసుకుంటూ అటు జాబ్ పరంగా కానీ ఇటు ఎడ్యుకేషన్ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ తగు జాగ్రత్తలతో మన యాక్టివిటీస్ అన్ని రన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలి, అట్లాగే పర్సనల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అలాగే పిల్లల్ని మన స్కూల్స్కి పంపించేటప్పుడు తీసుకొచ్చేటప్పుడు అయినప్పటికీ మీరు అడిగిన క్వశ్చన్కి ఇంకొక ఆన్సర్ కూడా ఉంది. ఇది పేరెంట్స్ విల్లింగ్తోనే జరిగే వ్యవహారం. సో ఇందులో రిస్ట్రిక్షన్ ఏం లేదు. స్కూల్స్ రన్నింగ్ అనేది పెట్టినప్పటికీ కూడా పేరెంట్స్ విల్లింగ్ అయితేనే ఆ విల్లింగ్ ప్రకారమే ఆ స్కూల్స్లో అటెండెన్స్ తీసుకుని క్లాసులు రన్ చేద్దాం. సో దానికి దీనికి సంబంధం లేదండి, అది వేరు ఇది వేరు, ఆ సబ్జెక్ట్ వేరు ఈ సబ్జెక్ట్ వేరు. 100% చేస్తారు, ఇబ్బంది ఏం లేదు, చేస్తారు. 1/9 అన్ని వర్క్స్ అవుతాయి, ప్రాజెక్ట్స్ ఉన్నాయన్న తర్వాత ఈ కరోనా టైంలో మనకి అటు మెటీరియల్ ప్రొక్యూర్మెంట్కి కానీ మ్యాన్ ప్రొక్యూర్మెంట్కి కానీ ఫండింగ్ ప్రొక్యూర్మెంట్కి కానీ అన్నిటికీ ఇబ్బంది అయింది. సో అంతేగాని గవర్నమెంట్ వైపు నుంచి మనం తప్పు పడతాకలేదు, 100% యాక్టివిటీస్ అన్నీ కూడా స్ట్రెంగ్తనింగ్ చేస్తారు, పూర్తి చేస్తారు, డౌట్ లేదు అందరూ. అంటే క్లైమేట్ బాగలేదు కదండి, మామూలుగా అంతా బాగుంటే పర్లేదు, చిన్నపిల్లలు కదా ఆరోగ్యం కాదని నా ఉద్దేశం అండి. అంటే మొత్తం వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అంటే వాళ్ళు కూడా ఇమ్యూనిటీ పవర్ కొంచెం తక్కువ ఉంటుంది కదా పిల్లలకి, అది మొత్తం వ్యాక్సిన్ వచ్చిన తర్వాత తెరిస్తే బాగుంటుందని పిల్లలు కొంచెం తట్టుకోలేరు కదా క్లైమేట్. ఇప్పుడు జ్వరాలు వచ్చినా కూడా నీరసం తొందరగా తగ్గట్లేదు అనమాట, మామూలుగా తగ్గినా కూడా వీక్నెస్ ఉంటుంది, పెద్దోళ్ళకే తట్టుకోలేకపోతుంది, చిన్నపిల్లలు కష్టం కదా, అది నా ఒపీనియన్. అవదనుకుంటున్నానండి, ఎందుకంటే ఇంకా పనులు చాలా స్లోగా ఉన్నాయి కదా, అంటే స్టార్ట్ చేసినా కొంచెం మధ్యలో ఉంటుందేమో పూర్తి మాత్రం అవదనుకుంటున్నాను. మంచి సరైన నిర్ణయమేనండి ఇది, ఎందుకంటే స్కూల్స్ లాక్డౌన్ కానించి క్లోజ్ అయింది కాబట్టి పిల్లల ఎడ్యుకేషన్ పాడైపోతుంది. చదువుకునే పిల్లలకి స్కూలు లేకుండా ఇంట్లో ఉండాలి కదా, వాళ్ళకి కూడా మళ్ళీ ఎడ్యుకేషన్లో బ్యాక్ వెళ్ళిపోతారు. అదే చదవలేని పిల్లలు అయితే వాళ్ళకి స్కూల్కి వెళ్ళాలన్నగా ఉండదు, చదువుకునే పిల్లలకి అయితే స్కూల్స్ ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారు. మాకైతే స్కూల్స్ తెరడం వల్ల మంచి సరైన నిర్ణయం, ఇది మంచి నిర్ణయం తీసుకున్నారు జగన్ గారు. తర్వాత స్కూల్లో డెవలప్మెంట్ కానీ నాడు నేడు కార్యక్రమం కానీ తర్వాత స్కూల్లో మంచి మౌలిక వసతులు కానీ ఏదైనా సరే ఇది సరైన మంచి నిర్ణయం తీసుకున్నారు, చాలా సంతోషం. పిల్లలకి గోరు ముద్ద తర్వాత అమ్మ ఒడి మళ్ళీ తర్వాత స్కూల్కి పిల్లలకి వెళ్ళే పిల్లలకి బ్యాగ్స్ బుక్స్ శానిటైజర్ మొత్తం అరేంజ్ చేశారు, స్కూల్స్ కూడా బాగా చేశారు. తర్వాత ఏంటంటే డిసిషన్ బలకి ఇద్దరు చొప్పున పెట్టారు, బాగుందండి. తర్వాత పీరియడ్స్కి ఇంతమందిని వారంకి ఇంతమంది అని లేకపోతే నెలకి ఎంతమంది అలా టైం టేబుల్గా పెట్టారు, బాగుందండి. ఇది సరైన నిర్ణయం అని నేను స్వాగతిస్తున్నాను తిరిగి. ఏమండి ఇప్పుడు ఎలక్షన్కి దీనికి ముడిపెట్టడం అది కరెక్ట్ కాదు. ఎట్టా అంటే ఎలక్షన్ అనేది రాజకీయ నాయకులకి రాజకీయ లబ్ధి కోసం, స్కూల్స్ అనేది పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది కదా, ఎడ్యుకేషన్ వల్ల బ్యాక్ వెళ్ళిపోతున్నారు కదా పిల్లలు, దానికి దీనికి సంబంధం లేదు. మనం అసలు దానికి సంబంధం కట్టే పనులు అయినా సరే ఇప్పుడు ఎలక్షన్స్ అవసరం కూడా లేదు నాకు తెలిసి, అంత అవసరం కూడా లేదు. ఇప్పుడు తర్వాత సమయంగా బాగానే సాగుతుంది కదా మేడం గారు. ఈ పోలవరం అనేది హాళ్ళు మారినా ఇళ్ళు మారినా ఎవరు మారినా సరే అది అయ్యడానికి అయ్యిద్ది, వెంటనే అయ్యేది అనేది ఏ గవర్నమెంట్లో అయినా సరే వెంటనే అయ్యే పని కాదు. అది మరి పునాది వేసింది మరి సరిగ్గా దివంగత నేత వైఎస్ రాజశెట్టి గారే కదండి దాన్ని కొబ్బరికాయ కొట్టింది, అది మరి ఈయన దాన్ని చేసి పెడతారు ఆ నమ్మకం ఉందండి జనాల్లో మటుకి. మరి చంద్రబాబు టైంలోనే అయిపోవాలి, మరి వీళ్ళు కమిషన్ కోసం దానికోసం దీనికోసం మరి దేనికోసం అయితే లేట్ చేశారు, ఈ పాటికి ఆల్ టైంలో అయిపోవాలి. ఇప్పుడు ఈయన మటుకి మొత్తం పూర్తి కనిచేస్తాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.